రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భాగీరథ్ల ఎవలైతే పంజేస్తున్నారో సిబ్బంది 5 నెలల సంది వాళ్ళకు జీతాలు లేవు రేషన్ షాప్ డీలర్లకు వాళ్ళకు కూడా 3 నెలల సంది కమిషన్ లేదు కమిషనర్ కు పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టుకుంటే ప్రభుత్వానికి ఆర్డర్ రాలేదని చెప్తున్నాడు అదే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ల పనిచేసే నర్సులకు కూడా బరాబర్ జీతాలు అంత తెలియదు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వము ఇంతకు ముందే చెప్పినాం మేము చాత కాకుంటే పక్కకి జరిగి ఎలక్షన్ బరిలో దిగురి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గ్రామ పంచాయతీ కళగంచి గ్రామ పంచాయతీ 10 మంది సిబ్బందులకు 3 నెలల సంది జీతాలు లేవు వాళ్ళు పాపం వాళ్ళ ఆవేదన ఒక్కపారి మీరు ఆ వీడియో చూడండి సిబ్బంది అందరూ ఈ రోజు స్వచ్ఛందంగా తమ పనులను పనిచేస్తున్నారు ఎందుకంటే 2 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు 2 నెలలుగా రేయనక రప్పనక రాయనక ఏదనక పొద్దున్న నుంచి పొద్దున్న వరకు దాదాపు 24 అవర్స్ డ్యూటీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే నైట్లో వాటర్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ చిన్న సమస్య ఉంటే తాము ముందు సైతం గ్రామ సైనికులు వాళ్ళు పోరాడినారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తానంటే బట్టబాజీ కేసీఆర్ నేను ఈరోజు గ్రామ పంచాయతీలో నేను సవాల్ చేస్తున్నా ఏం చేస్తున్నా అంటే బంగారు తెలంగాణలో సంవత్సరానికి 4 రూపాయలు నీళ్ళు గ్రామ పంచాయతీకి ఇస్తానని చెప్పి పల్లె ప్రగతి 1 విడతా 2 విడతా 3 విడతా 4 విడతా అని చెప్పి ఈ రోజు ప్రజా ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి విధానాలు లేని దుస్థితికి ఈ రోజు గ్రామ పంచాయతీకి చేరినాయి దీనికి కారణం ఎవరు దీనికి బాధ్యులు ఎవరు గతంలో కూడా మీరు గెలిచిన మొదల్లో గ్రామజ్యోతి అనే ఒక కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమంలో ముందు కమిటీలు ఏంటి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తాము అభివృద్ధి చేసుకోండి ప్రతి ఇంటికి ప్రతి అభివృద్ధి పనక ఏదైనా సరే 1 కోటి రూపాయలు మీ ఊరు మీరు అభివృద్ధి చేసుకోండి మా ఊరు కాదు కదా ఈ రోజు పిల్లం పుస్తలు అమ్మే స్థితికి ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఎవరు కానీ అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ఎవరు ఈ కేసీఆర్ కాదా చెట్ల కోసం గడ్డి కోసం దాని సాధ్యం దీని సాధ్యం అని దాదాపు 30 లక్షల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది తిరిగి అదే గడ్డి ఎలా ఉందో అలానే మొలుస్తుంది వీళ్ళకి మాత్రం జీతాలు లేవు ఈరోజు స్థితి ఏమంటున్నారంటే జీతాలు లేవు స్వచ్ఛందంగా మీరు పనిచేసుకుని ఉండి అంటున్నారు కొడత ఈరోజు చెప్తున్నా ఈ కొడపెంచు నుండి యుద్ధం మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రం ఈరోజు గ్రామ పంచాయతీ దివాళా తీసింది అంటే ఈరోజు నువ్వు పెట్టే పథకాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా దివాళా తీసిందని ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఖచ్చితంగా